సో ఈరోజు నేను చేసి చూపించబోయే లంచ్ రెసిపీ ఏంటంటే చికెన్ వెజిటబుల్ కర్రీ. చికెన్ వెజిటబుల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మ్యారినేట్ చేసిన చికెన్, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, సాబిత్ మసాలా, కారం, పసుపు, ఉప్పు, నూనె. సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ నేను 2 types ఆఫ్ వెజిటబుల్స్ తీసుకున్నాను. ఒకటి ఏంటంటే బీన్స్, ఇంకొకటి క్యారెట్. ఇవి మోస్ట్ కామన్గా అన్నిట్లో చక్కగా మిక్స్ అయిపోతాయి కాబట్టి వాటిని తీసుకున్నాను. అలాగే మనము ఇంకా డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. పొటాటో యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ పొటాటో యాడ్ చేసుకోవచ్చు, అలాగే గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టమాటోస్. నేను ఇంక ఇందులో టమాటోస్ కూడా యాడ్ చేయలేదు, టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ కాంబినేషన్లో మనము వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వెలిగించేసుకుందాము, ప్యాన్ పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసేసి అది కుక్ అయ్యే వరకు వెయిట్ చేయటం అన్నమాట. అంత సింపుల్. అయితే ఇక్కడ ఫస్ట్ మనము చేసుకోవాల్సింది ఏంటంటే చికెన్. ఈ చికెన్ అనేది మనము మ్యారినేట్ చేయాలన్నమాట. మ్యారినేషన్ అంటే చికెన్ని మనము ఉప్పు, కారం, పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పెరుగు, కొంచెమంత చికెన్ మసాలా ఇవన్నీ మిక్స్ చేసేసి అలాగ మనం ఒక 2-3 hours ఉండిచేయాలి. అది దాన్ని మ్యారినేషన్ అంటాం అన్నమాట. ఒక 2-3 hours ఉండిచేయచ్చు. రేపు చేయాలనుకుంటే ఈరోజు మీరు మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్, అంటే డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఇది కుక్ చేసి లంచ్ బాక్స్లో సర్దేసి పంపించేయచ్చు అన్నమాట. ఎందుకంటే అప్పటికప్పుడు మనము మార్నింగ్ టైంలో ఇవన్నీ రెడీగా ఉండవు కాబట్టి 1 day బిఫోరే మనము చికెన్ని చక్కగా మ్యారినేట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ లేవగానే మనము పిల్లలకి అన్నీ కుక్ చేస్తున్నప్పుడు ఇది కూడా పక్కన ఒక పొయ్యి మీద కుక్ అవుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా స్పెషల్ డేస్లో ఇలాంటివి చేసి ఇవ్వటం వల్ల ఒక సర్ప్రైజ్ ఉంటుంది పిల్లలకి. ఇది చపాతి కానీ రైస్తో కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ సాబిత్ మసాలా. ఆల్రెడీ నేను చికెన్ దాంట్లో కొంచెమంత చికెన్ మసాలా, రెగ్యులర్గా మనకి బయట దొరికే చికెన్ మసాలా అనేది యాడ్ చేసాము. అది కాకుండా ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా ఉంటే అది మనము మ్యారినేషన్లో యాడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెము ఫ్లేవర్ కోసం అనేసి బిర్యానీ ఆకు, అలాగే ఒక జస్ట్ 2 rubs అనాస పువ్వు, తర్వాత జస్ట్ 1 yalakulu, తర్వాత కొంచెం అంత లవంగాలు కూడా యాడ్ చేద్దాము. ఒక 2 lavangalu, అలాగే కొంచెం అంత జస్ట్ 2-3 mirials కూడా యాడ్ చేద్దాం. సో జస్ట్ ఇవి ఏంటంటే ఫ్లేవర్ కోసం అనేసి చక్కటి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఫస్ట్ ఇది యాడ్ చేయగానే నాన్ వెజిటేరియన్ డిష్ కాబట్టి ఇవి యాడ్ చేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్. నెక్స్ట్ ఉల్లిపాయలు. సో ఆ మ్యారినేషన్ వల్ల ఏంటంటే చికెన్ పీసెస్కి ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. ప్లస్ ఇక్కడ మనము కొంచెం పెరుగు యాడ్ చేస్తాం కదా, అది ఎప్పుడు కూడా ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ యాడ్ చేసేస్తుంది అన్నమాట. కాల్షియము, ఎక్స్ట్రా ప్రోటీను, తర్వాత అఫ్కోర్స్ కొంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. కానీ ఇది కుక్ అయ్యే లోపల ఆ గుడ్ బ్యాక్టీరియా 100% ఇందులో ఉండదు కాబట్టి గుడ్ బ్యాక్టీరియాని మనం కౌంట్ చేయని అవసరం లేదు. కానీ కాల్షియము, ప్రోటీన్ మాత్రం దీంట్లో చక్కగా ఉంటుంది. అలాగే దాని నుంచి కూడా బి వైటమిన్స్ అనేవి బాగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ ముక్కలు. ఇది స్వీటిష్ టేస్ట్ వస్తుందన్నమాట క్యారెట్. సో నెక్స్ట్ మనము బీన్స్ని కట్ చేసేసుకుందాం ఇందులోకి. సో గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు, పొటాటోస్ యాడ్ చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి డ్రమ్ స్టిక్స్, వంకాయ,
ఇట్లా ఎనీ వెజిటేబుల్ ఒక వెజిటేబుల్ యాడ్ చేసి చికెన్ మనము చేస్తే కనుక ఏంటంటే చికెన్ ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉండదు. నాన్ వెజ్ తినడానికి పిల్లలు కొంచెము మక్కువ చూపిస్తారంటే వెజిటేబుల్ యాడ్ అయ్యేటప్పటికి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి తర్వాత ఈ బీన్స్ నుంచి కానీ ఇట్లా క్యారెట్స్ నుంచి కానీ లేకుంటే ఎనీ అదర్ వెజిటేబుల్స్ నుంచి ఏంటంటే మనకి బీ వైటమిన్స్ బోల్డ్ అని వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ బీ వైటమిన్స్ ఇంకా చికెన్లో ఉన్నటువంటి బీ వైటమిన్స్ కలిపి ఇది బిగ్ సోర్స్ ఆఫ్ బీ వైటమిన్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకా ఏంటంటే చికెన్ అనేది హై బయోలాజికల్ వాల్యూ ఉన్నటువంటి ప్రోటీన్ అన్నమాట. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము ఆల్రెడీ మనం ఇక్కడ మ్యారినేషన్లో కొంచెము ఆల్రెడీ కారము ఉప్పు పసుపు అవన్నీ కూడా యాడ్ చేసాం కదా, కానీ కొంచెం అంత వెజిటేబుల్ కోసం కొంచెం అంత కారం యాడ్ చేస్తున్నాను, కొంచెం అంత పసుపు, కొంచెం సాల్ట్. సో దీనికి కొంచెం అంత వాటర్ యాడ్ చేసి, మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు, జస్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసేస్తే ఇది కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఒక 15-20 మినిట్స్లో చక్కగా కుక్ అయిపోతుంది. సో 10 మినిట్స్ అయిపోయింది. సో చాలా క్విక్గా అయిపోతుంది ఇది, ఎందుకంటే మనము ఆ పీసెస్ కూడా చాలా చిన్న చిన్న పీసెస్ తీసుకుని పెద్ద పెద్ద ముక్కలు కాకుండా పిల్లలకి ఈజీగా లంచ్ బాక్స్లో తినేటట్టుగా చిన్న చిన్న ముక్కలే మనం తీసుకోవాలి. సో వెజిటేబుల్ కుక్ అవ్వగానే మనము దీన్ని తీసేయచ్చు. మ్యారినేషన్ కూడా ఏంటంటే కొంచెం కుక్ అయిపోయినట్టే లెక్క అనమాట, అన్ని మసాలాలు అవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల ఏంటంటే సాఫ్ట్నెస్ అనేది వచ్చేస్తుంది చికెన్కి, తొందరగా కుక్ అయిపోతుంది. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి. సో చికెన్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసాం. చికెన్ వెజిటబుల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మ్యారినేట్ చేసిన చికెన్, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, సాబిత్ మసాలా, కారం, పసుపు, ఉప్పు, నూనె. తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత సాబిత్ మసాలా, మ్యారినేట్ చేసిన చికెన్, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి బాగా కలుపుకొని తర్వాత అందులో కొద్దిగా పసుపు, కారం, సరిపడంత ఉప్పు, కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ వెజిటబుల్ కర్రీ రెడీ.